నమస్కారము. ఈరోజు మనం హై హీల్స్లో కొన్ని రకాల డిజైన్స్ గురించి తెలుసుకుందాము. సరియైన పాదరక్షలు ఉండి వాటి హీల్ తగినట్లుగా ఉంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చునన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతి మహిళ ప్రదర్శిస్తుంది. ఇప్పుడు హీల్స్ వేయని అమ్మాయిలు దాదాపుగా కనిపించటం లేదు. 6 అడుగులు ఎత్తు ఉన్నవారు తప్ప మిగిలిన వారంతా ఏదో ఒక హీల్ ధరించేవారే. ఈ రోజు వీడియోలో మనం కొన్ని ఐ హీల్స్ గురించి తెలుసుకుందాము. యాంకిల్ స్ట్రాప్ హీల్స్. రెగ్యులర్ గా హీల్స్ ధరించడం అసౌకర్యంగా అనిపిస్తే యాంకిల్ స్ట్రాప్ హీల్స్ సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ హీల్స్ కి ఒక స్ట్రాప్ ఉండటం వల్ల వీటితో నడవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పలుచటి యాంకిల్ స్ట్రాప్స్ పొడుగ్గా ఉన్నాయన్న భ్రమ కలిగిస్తాయి. ఈ హీల్స్ ను జీన్స్, ట్రౌజర్స్, ఫార్మల్ డ్రెస్సెస్ తో కలిపి వాడవచ్చు. కోన్ హీల్. కోన్ హీల్స్ పేరుకు తగ్గట్టే సోల్ వద్ద పెద్దదిగాను, కిందకు వెళ్లే కొద్దీ సన్నగాను ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉంటాయి. హీల్ దగ్గర కాస్త మందంగా ఉండటం వల్ల ఇతర హీల్స్ తో పోలిస్తే కాస్త ఉపశమనం కలిగిస్తాయి. రెగ్యులర్ పంప్స్ కన్నా కాస్త భిన్నంగా ఉన్నట్లుండే ఈ హీల్స్ క్యాజువల్స్ లుక్ ఇస్తాయి. స్కర్ట్స్, హెమ్ లైన్ డ్రెస్సెస్ తో వీటిని ధరించవచ్చు. కటౌట్ హీల్స్. ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నవి ఇవి. పంప్స్, స్టిలెటోస్ తర్వాత లుక్ పరంగా బాగుంటాయని అమ్మాయిలు అంటున్నారు. లాస్ట్ మినిట్ లో పార్టీ అని తెలిసి మానిక్యూర్ చేయించుకునే టైం లేదన్నప్పుడు ఈ హీల్స్ చాలా బెస్ట్. అన్ని రకాల అవుట్ ఫిట్స్ మీద ఇవి బాగుంటాయి. కిటెన్ హీల్స్. హీల్ పెద్దగా ఉండకూడదు కానీ హీల్స్ ధరించకుండా ఉండలేం అనుకుంటే ఈ కిటెన్ హీల్స్ బెస్ట్. 3.5 సెంటీమీటర్ల కన్నా హీల్ అధికంగా ఇవి ఉండవు. వన్ పీస్ డ్రెస్సెస్ పాటు ప్లీటెడ్ స్కర్ట్ అండ్ బ్లౌజ్ ధరించినప్పుడు ఇవి వేసుకుంటే బాగుంటుంది. పార్టీలు, వర్క్ ఈవెంట్స్ కూడా ఇవి బాగుంటాయి. పీప్ టోస్. సెక్సీయెస్ట్ హీల్స్ లో ఒకటి పీప్ టోస్. హీల్ పెరిగే కొద్దీ సెక్సీనెస్ కూడా పెరుగుతుంది. ఈ ఫ్రంట్ ఓపెనర్ గా ఉండటంతో పాటుగా కాలువేళ్లు తొంగి చూస్తున్నట్లుగా ఉంటాయి. వీటిని యాంగిల్ లెంగ్త్ ట్రౌజర్లు, షార్ట్ డ్రెస్సులతో కూడా ధరించవచ్చు. కాకపోతే కాలువేళ్లకు కూడా నెయిల్ పాలిష్ చేసుకోవడం మర్చిపోకూడదు. ప్లాట్ఫామ్ హీల్స్. ఈ ప్లాట్ఫామ్ హీల్స్ ను షార్ట్ గా ఉన్నవారు మాత్రమే కాదు, పొడవుగా ఉన్నవారు కూడా ధరిస్తారు. ప్లాట్ఫామ్ హీల్స్ అని ఎందుకంటారంటే వీటి ముందు భాగంలో సోల్ కాస్త మందంగా ఉంటుంది. దీనివల్ల ఐ హీల్స్ కూడా సౌకర్యవంతంగానే ధరించవచ్చునన్నది అమ్మాయిల మనోగతం. స్మార్ట్ ఫిటెడ్ షూట్స్, క్లాసీ బాడీకాన్ డ్రెస్సులతో ఇవి బాగుంటాయి. స్టిల్లెటోస్ తో పోలిస్తే కాస్త ఎత్తు తక్కువ. సాధారణంగా 3 నుంచి 4 అంగుళాలు ఉంటాయి. సాధారణంగా ముందు భాగంలో లోకట్ తో ఈ హీల్స్ ఉంటాయి. స్కర్ట్స్ నుంచి డెనిమ్స్ వరకు ఎక్కడైనా వీటిని వాడవచ్చు. స్లింగ్ బ్యాక్ హీల్స్. యాంకిల్ స్ట్రాప్ హీల్స్ లా కాకుండా ఈ స్లింగ్ బ్యాక్ హీల్స్ లో స్ట్రాప్స్ పాదాల వెనుక వైపు మాత్రమే ఉంటుంది. రెగ్యులర్ పంప్స్ తో ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు వీటిని ధరించవచ్చు. కాకపోతే ఈ స్లింగ్ బ్యాగ్స్ కనపడేలా ఉండటం మంచిది. మిడ్ డ్రెస్సులు, మినీ డ్రెస్సులు, ఫ్లేర్డ్ స్కర్ట్స్, ఫార్మల్స్ తో ఇవి బాగుంటాయి. స్టిల్లెట్టోస్.
హీల్స్ కన్నా అంత్యంత ఎత్తైనవి ఇవి. సాధారణంగా మోడలింగ్ పోస్ట్ లో ఉన్నవారు బ్యూటీ పోటీలకు హాజరయ్యే వారు వేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో సినీ తారలు కూడా ఎక్కువగా ధరిస్తూ ఉన్నారు. సాధారణంగా 6 నుంచి 8 అంగుళాల ఎత్తు ఇవి పెంచుతాయి. వీటితో నడవటం కష్టమే కానీ ఇష్టంగా చేసుకుని నడవటానికి ప్రయత్నించే వారు చాలా మందే ఉన్నారు. ఫార్మల్ పార్టీలకు వెళ్లేవారు వీటిని ఎక్కువగా ధరిస్తారు. వెడ్జెస్ ఎక్కువ మంది అమ్మాయిలు ఇష్టపడే స్టైల్ ఇది. సౌకర్యవంతమైన హీల్స్ గా ఎక్కువ మంది భావిస్తారు, ఎందుకంటే బరువును సమానంగా పంపిణీ చేసే రీతిలో ఈ వెడ్జెస్ ఉంటాయి. వెడ్జెస్ లోనూ 2 రకాలు ఉన్నాయి, అవి వెడ్జ్ హీల్స్, వెడ్జ్ శాండిల్స్. ఈ హీల్ ను సోల్ నుంచి వేరు చేయడం అంటూ ఉండదు. అదే శాండిల్లో అయితే అప్పర్ సైడ్ ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎలాంటి డ్రెస్ తో అయినా ధరించవచ్చు. ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం కొన్ని హీల్స్ తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.